सर्टिफिकेट कंफर्म आगने बी फाम राक मुंदे 8 मंदी एंपीटीसी मरी अधिकार पार्टी नुंची कांग्रेस पार्टीलको चेरडं जरिगिंदी। कोन्न वेल मंदी कार्यकर्तलु कांग्रेस पार्टीलो चेरडं जरुगुतुंदी। ई रोजु नु चेसिन अभिवृद्धि ఏందనేది అడుగుతున్నారు। ఆయన ఏం చేయలేక పాపము ఒకటే ఒకటి చెప్తున్నాడు, స్థానికులు కాదని చెప్పి. అన్న నీకు కూడా ముగ్గురు కూతుర్లు ఉన్నారు కదా, మరి అత్తగారిల్లు స్థానికమా అవగారిల్లు స్థానికమా అడగాలి నేను చెప్తున్నా। ఈ రోజు స్టేషన్ గన్పూరు కోడలుగా నేను ఇక్కడ ఉంటే ఓటు హక్కుంది, నా ఇల్లు ఉంది, నీకు ఓటు హక్కు లేదు, నీకు ఇల్లు లేదు, మరి స్థానికులు ఎవరో ప్రజలే గుర్తిస్తారు। ఏమీ చెప్పలేకపోతుండు నా మీద, ఏం మాట్లాడాలంటే ఏం లేదు, ఒకటే చెప్తున్నాడు అంత ఏజ్ ఉంది, అంత రాజకీయ మరి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రోజు ఓడిపోతున్న భయంతోని మతి భ్రమించి మాట్లాడుతున్నాడు కడియం సిఆర్ గారు। చెప్తున్నా ఇదే చెప్తున్నా, ఇక్కడ నుంచి మా కార్యకర్తలను బెదిరిస్తే మా కార్యకర్తలను ముట్టుకుంటే నువ్వు నీ ఎనకటి కాలం కాదు, నీ కేసీఆర్ కాలం కాదు, ఇక్కడ కాంగ్రెస్ రాజ్యం రాబోతుంది, ఇందిరక్క ఇక్కడ ఉందని చెప్తున్నా నేను మీకు। ఏమన్నా అంటే ఏం చెప్తున్నారు, 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిరు అని చెప్తూ అడుగుతున్నాడు। 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేస్తురయ్యా, నేను 10 ఏళ్ళు చేసి 5 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 60 ఏళ్ళు చేసి ఏం అప్పు ఎందుకు చేయలేదని అడుగుతున్నాడు। అది ఈ రోజు ఉన్నది, ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన అప్పు కాలేదు, ఉద్యోగాలు ఇస్తే అప్పు కాలేదు, ఆరోగ్యశ్రీకి అడిస్తే అప్పు కాలేదు, రైతుల రుణమాఫీ చేస్తే అప్పు కాలేదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక దళిత బంధువు ఇవ్వలేదు, కానీ 5 లక్షల కోట్లు అప్పు చేసినాను కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నాడు। అమ్మలారా మీకు తెలుసు ప్రతి ఊరికి ఇల్లు కట్టించిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం రోటీ కపడా మకాన్ అనేది తీసుకొచ్చి ఈ రోజు ప్రతి మనిషికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి ఇల్లు బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలనేది తీసుకొని వచ్చి భారతదేశంలో ప్రతి ఊరికి కూడా ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం, రేషన్ బియ్యం ఇచ్చినాం, కంట్రోల్ షాపులలో కూడా బట్టలు ఇచ్చారు ఎందుకంటే మీకు తెలుసు। నువ్వు ఏం చెప్పావు, ఎక్కడికి అందులో తీసుకెళ్ళావు, బంగారు బతుకమ్మ బంగారు బతుకమ్మ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అనుకుంటూ ఒక ఊరికి బస్సు ఉండదు, ఒక ఊరికి హాస్పిటల్ ఉండదు, ఒక ఊరికి స్కూల్ ఉండదు, ఒక ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఉండదు, ఒక ఊర్లో ఉద్యోగం ఉండదు, కానీ ప్రతి తండాల 30 గుడిసెలున్న తండాల కూడా 100 ఇళ్ళున్న గుడిసెల్లో కూడా నీకు వైన్ షాపులు బెల్ట్ షాపులు పెట్టి ఈ రోజు మహిళల జీవితాలు నాశనం చేస్తుంది కేసీఆర్ కాదా అని చెప్తున్నా। 45 లక్షల మంది మహిళలు విధవరాన్లు అయింది ఈరోజు నువ్వు చేసిన ఘనతకు। ఒక మహిళ అన్నది మొన్న, తాగిచ్చి తాగిచ్చి మహిళను చచ్చిపోయినమ్మా, ఏడుస్తుంటే ఏమవుతుంది నీకు పెన్షన్ వస్తుంది కదా అన్నాడు। నా పెన్షన్ కోసం నా మొగడు చచ్చిపోవాలా అని అన్నది ఆమె। నువ్వు ఇచ్చే పెన్షన్ల కోసం భర్తలను చంపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అడుగుతున్నా। నీ బంగారు బతుకమ్మ నీ బంగారు తెలంగాణ ఏం చేసినావు అని అడుగుతున్నా। 4వ తరగతి పిల్లగాడు జన్గాంలో 4వ తరగతి పిల్లగాడు తాగి చచ్చిపోయిందంట, అది మన తెలంగాణ పరిస్థితి। 10 సంవత్సరాల పిల్లగాడి నుంచి 90 సంవత్సరాల వరకు నీ ఆదాయం కోసం నీ బడ్జెట్ పెరగడం కోసం ఈ రోజు తాగుబోతులను చేసి తెలంగాణ నుంచి డబ్బులు దబ్బుకుంటున్న నిజమా కాదా అని అడుగుతున్నా। కాళేశ్వరం ప్రాజెక్టు 1 లక్షల కోట్లు అప్పు చేసిన అపర భగీరథుడు అని చెప్పుకుంటున్నావు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సృష్టికర్త అని చెప్పుకుంటున్నా మన కేసీఆర్ గారు। అందరినీ బస్సులలో తీసుకుపోయిండు కాళేశ్వరం చూడడానికి, అవునా కాదా, మంచిగా తినబెట్టిండు తాగబెట్టిండు, కాళేశ్వరం చూడండి అని బస్సులలో పెట్టి మన పల్లరాజేశ్వర రెడ్డి గారు అందరికి బస్సులు పెట్టి తీసుకొని పోతే చూసిరు తిన్నారు తాగిండ్రు వచ్చిరు, అప్పుడు కాదు ఇప్పుడు తీసుకుపోనా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నా। ఈ రోజు తీసుకుపోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లుందో, నేనే ఇస్తా బస్సులు, మేమే భోజనం పెడతాం చూపించుకోండి, పట్టుమని 2 ఏళ్ళు లేదు కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు। ఈరోజు చెప్తున్నాను అబద్ధము బూటకు మాటలకు చెల్లింది కాలం। రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత కేసీఆర్ గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది, కామారెడ్డిలో పోటీకి సై అని పోయిండు, నేను మొన్ననే చెప్పిన ఆయన మాట్లాడే కేసీఆర్ కర్రు కాల్చి వాత పెడతా అని చెప్తాడు, ఇప్పుడు నీకు కర్రు కాల్చి వాత పెట్టేందుకు కామారెడ్డిలో నిలబడాడన్న నీకు। ప్రతి ప్రతి టిఆర్ఎస్ అభ్యర్థి ఈ రోజు మీదకే మాట్లాడుతున్నారు తప్ప లోపల వణుకులు పుడుతున్నది ఎవర్ దండం పెడుతున్నారు కేసీఆర్ మన కడియం చేయారు ఎప్పుడు ఎవలకు ఫోన్ చేయపోయిదట కార్యకర్తలకు ఎవరికి దండం కూడా పెట్టదట కానీ ప్రతి కార్యకర్తకు ఫోన్ చేసి తమ్మి ఈసారి ఒక్కసారి దండం పెడతా గెలిపి తమ్మి అని అడుగుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రక రాంగనే అందరికీ దండం పెట్టుడు స్టార్ట్ చేసింది కేసీ మన కడియం సీఆర్ గారు గెలిచిన తర్వాత మూట ముళ్ళ జరుకొని ఆయన వర్ధనపేట కాన్స్టిట్యున్సీ పర్వతగిరికి పోవడం ఖాయమని చెప్తున్నా నేను మనుషుల మీద నిందలేయడము నీకు తగదని చెప్తున్నా ఈ రోజు నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు గెలుస్తావనే ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి నీకు ఎమ్మెల్సీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి అప్పుడు వచ్చి నిలబడు ఎందుకంటే నీకు ఓడిపోతా సేఫ్ సైడ్గా ఇంకో పోస్ట్ పెట్టుకుంటా అని తెలుగుదేశం అధికారం ఉన్న రోజు తెలుగుదేశంలో అధికారం ఉంచావు మళ్ళా కేసీఆర్ని తిట్టినావు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో వాళ్ళంతా నక్సలైట్లు అని చెప్పినావు ఈ రోజు అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి మళ్ళా అధికారం ఏ రోజు కూడా నువ్వు ఖాళీగా లేవు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉండగా కూడా మళ్ళీ ఎమ్మెల్యే పదవి కావాలని వస్తున్నావు రాజేను దించి నువ్వు తెచ్చుకుంటున్నావు తప్ప నీ సొంత తెలివితో నీది ఏం కాలేదు నీకెవరు కూడా ఇక్కడ టికెట్ ఇస్తాను లేదు రాజే దిగిపోద్దు తప్ప 7 మండలాలలో మాదిగ సోదరులు 75,000 ఓట్లు ఉన్నాయి ఈరోజు నీకు ఒక్క కేసీఆర్కి ఒక్క మాదిగ అయినా కనవలేదా టికెట్ ఇవ్వడానికని అడుగుతున్నా నేను 30 సంవత్సరాలలో ఒక లీడర్ను తయారు చేయలేదు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే అభ్యర్థి చేసుకోవడానికి కూడా భయపడుతున్నారు ఎమ్మెల్యే అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో భయపడుతున్నారు అట్లాంటి పాలన చేసిన మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత మహిళకు మాదిగ మహిళకు పట్టం కట్టింది ఇది ఒక అహంకారానికి మాదిగల ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్ధం ఇది 400 మనుషులు లేని 400 జనాభా లేని వ్యక్తి ముఖ్యమా 75,000 ఓట్లున్న మన మాదిగ సోదరులు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను చెప్తున్నా ఒక అహంకారిని ఓడించాలి ఒక నియంతను ఓడించాలి ఒక మనిషి తెల్ల బట్టలు వేసుకొని వస్తే కిందికి మీద చూస్తాడు మన కడియం సీఆర్ గారు ఒక వ్యక్తికి వస్తే చేరేసేది ఒక మర్యాద లేదు కేసీ మన మోత్పల్లి నరసింహులు అంటున్నాడు కేసీఆర్ దగ్గరికి ఎవరైనా దళితులు పోతే వెళ్ళిపోయినాక పసుపు నీళ్ళు తల్లుకుంటాడట ఇదే ముచ్చట ఒక అవ్వ చెప్తే ఏమంటున్నాడు మరి ఓటేస్తే ఏమితో కడుక్కుంటాడట అమ్మ అని చెప్తున్నది దళితుల ఓటేస్తే ఏమితో కడుక్కుంటాడట మాదిగోళ్ళు పోయి మాలోళ్ళు పోతే పసుపు నీళ్ళు తల్లుకుంటున్నాడు మనం వేసిన ఓటు ఏమితో కడుక్కుంటాడంటే అంటే మరి ఆయనే చెప్పాలి దానికి అర్థం ఇలాంటి దళిత ద్రోహి కేసీఆర్ దళిత పేరు చెప్పుకొని బతుకుతున్నావు ఈరోజు దళితులు సీఎం అని చేసి చెప్పి ఓట్లు అడుక్కున్నావు నువ్వు బై ఎలక్షన్లు వస్తే ఈటల రాజేందర్ గారిని ఓడించడానికి దళితులను వాడుకుంటావు దళిత బంధువు అని పెడతావు దళిత 3 ఎకరాల భూమి అని చెప్తావు దళితుడే సీఎం అని చెప్తావు దళితులను వాడుకోకుండా నువ్వు అధికారంకు రాలేవు ఈరోజు దళితులందరూ కూడా నిన్ను తరిమి కొట్టడానికి తిరగబడడానికి ఇలా రెడీగా ఉన్నారు ఏ ఊరికి పోయినా తిరగబడుతున్నారు ప్రజలు తండాలలో గ్రామాలలో ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళ ఇల్లు లేక ఉద్యోగాలు లేక ఈరోజు యువకులు చాలామంది యువకులు ఏడుస్తున్నారు అక్క మేము గ్రూప్ 1 రాసినాం గ్రూప్ 2 రాసినాం ఇగో ఈ జాగా అమ్ముకున్నాం ఈ ఇల్లు అమ్ముకున్నాం మేము ఫెయిల్ అయినాం లాస్ట్కు ఎంత దుస్థితి అయిందంటే పేపర్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రం హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్లను అమ్ముకున్నారు ఈరోజు మళ్ళీ గెలిపిస్తే ఐకేపీ సెంటర్లో ఓట్లైనా వస్తాను కూడా మనకు జాగాలు ఉండవు అట్లాంటి కేసీఆర్ ఈరోజు ఇక్కడున్న దళితులకు ఇచ్చిన ల్యాండ్ పుల్లింగ్ పేరుగా మళ్ళీ నోటీసులు ఇచ్చి ల్యాండ్స్ తీసేసుకుంటున్నారు మీకు తెలుసు ఇంద్రమ్మ ఇళ్ల స్థలాలు ఇచ్చినది రాఘవపూర్లో తెలుసు 90 ఎకరాలు ఈ రోజు వాళ్ళు నోటీసులు ఇచ్చి తీసుకోవడానికి రెడీ అయిండు మొత్తం మన కాన్స్టిట్యున్సీలో 6,500 ఎకరాలు రోడ్ కోసం వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఈ హైదరాబాద్లో అయిపోయినాయి ఊర్ల మీద పడుతున్నారు మీకు తెలుసు ఈరోజు మహిళలను బతుకమ్మ ఆడలే బతుకమ్మ అని ఒక బతుకమ్మ చీరలు పంపించండి అందరికీ మా అమ్మలు ఏం చేస్తారు ఆ చీరను గడ్డికి కడుపుతాడు చీరలు అది గడ్డి గడ్డే కవితక్క కట్టుకునే చీరలు పంపించినట్టు అందరికీ. కవితమ్మ కట్టుకునే చీరలు మా అక్కలకు పంపిస్తే గడ్డి కడుతున్నారంట. మరి మీకు తెలుసు వాళ్ళ బిడ్డ ఏం బిజినెస్ చేస్తుంది అనేది. బెల్ట్ షాప్ల బిజినెస్, మన భాష చెప్పాలంటే అది బెల్ట్ షాప్ల బిజినెస్. 1000 కోట్లు సంపాదిస్తారు నీ కొడుకు నీ బిడ్డ, నువ్వు 1000 ఎకరాలు సంపాదించుకొని ఫామ్ హౌస్లో ఉండి నీ పరిపాలన సాగించుకుంటూ సచివాలయానికి ఒక్కరోజు కూడా రాకుండా. అన్నా ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటే తెలుస్తుంది. మరి ఉద్యోగానికి పోకుండా జీతాలు తీసుకుంటే వాళ్ళు ఉన్నారా అన్న? వారం రోజులు పోతే వారం రోజులు కట్ చేస్తారు. మనకెంత 20 రోజులకు ఇస్తారు జీతం, 15 రోజులు లీవ్ పెడితే 15 రోజులు. మరి ఒక్కరోజు కూడా పోకుండా జీతం ఎట్లా తీసుకుంటున్నాడు? ఫుల్ జీతం తీసుకుంటున్నాడు కేసీఆర్. ఆ జీతాలన్నీ రేవంత్ అన్న కట్టిస్తాడు. ఇక రేపు వచ్చి అన్నీ కట్టిస్తాడు. ఆ ఫామ్ హౌస్లన్నీ అమ్మిపిస్తాడు. మొన్న ఎవరు అన్నారు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా ప్రామిస్లు, మరి ఇవన్నీ ఎట్లా చేస్తారమ్మా ఈ సాధ్యమైన అంటే చెప్పినా, రేవంత్ అన్న వచ్చిన తర్వాత ఆయన భూమి జాగాలన్నీ కక్కిచ్చి మనకి ఇవన్నీ ఈ 6 గ్యారెంటీల పథకాలకు డబ్బులు ఇస్తారమ్మా, భయం లేదు. వాళ్ళ ఒక్క కుటుంబం దగ్గరున్న డబ్బులు ల్యాండ్స్ తీసుకుంటే ఈరోజు తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ప్రతి ఊరికి మనం ఏదైతే గ్యారెంటీలు చెప్పినామో అన్ని గ్యారెంటీలు కూడా ఇవ్వడానికి ఉంది. మీకు తెలుసు 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు మొన్న తెలంగాణకు వచ్చి తెలంగాణ కోసం పోరాడాడు. ఎట్లున్నది తెలంగాణను చూసి వద్దామని, అసలు ఏముంది తెలంగాణలో ఏం జరుగుతుందని కనుక్కోవడానికి వస్తే మన లీడర్లను అడిగిందంట తెలంగాణలో ప్రజలు ఎట్లున్నారని. మన నాయకులు చెప్పారట, ఏముందమ్మా నీకెట్లా డోకా చేసిండో తెలంగాణ ప్రజలకు కూడా అట్లే డోకా చేసిండు ఈయన. ఏం లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, దళిత బంధువు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, 4 కుటుంబాలు బాగుపడరని చెప్పిండంట. అప్పుడు అమ్మ 6 గ్యారెంటీలు ఆమె సంతకం ఆమె చెప్పి తుక్కుగూడ మీటింగ్లో చెప్పింది. ప్రతి మహిళకు అమ్మ అత్తలకు కాదు కోడళ్లకు, ఏ అత్తల పెన్షన్ వచ్చి అత్త కోడళ్ల పంచాయతీ ఊకే, అందుకని ఈ కోడళ్లకే డబ్బులు అవసరం కాబట్టి ప్రతి మహిళకు 2500 రూపాయలు మీ అకౌంట్లకు వస్తాయమ్మా. ఈరోజు చాలాసార్లు చెప్తున్నారు పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి, ఆ పెన్షన్లు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి గ్యాస్ సిలిండర్ 1200 చేసిండు, 2000 పెన్షన్ ఇచ్చి కరెంటు బిల్లు 3 రెట్లు పెంచిండు, 2000 పెన్షన్ ఇచ్చి నీ కొడుకు రావాల్సిన ఇల్లు తీసేసిండు, 2000 పెన్షన్ ఇచ్చి నీ మనమడి ఉద్యోగం పోయింది. అమ్మలా గుర్తు చేసుకోవాలి, మహిళలకు 2000 అకౌంట్లో ప్రతి నెల వస్తుంది. గ్యాస్ సిలిండరు 500 రూపాయలకే ప్రతి మహిళ కూడా. మరి బస్సులలో టికెట్ ఉచితంగా ప్రకటన చేసిండు. ఇంకొకటి చెప్తున్న అందరికి కూడా చాలా ఏమంటున్నారంటే, అమ్మ మీకు అందరికీ ప్రతి మీటింగ్లు అన్నా నేను నిన్ననే కడెం సార్ మీటింగ్ పెట్టిపోయిండు, ఏం చెప్పిండు అమ్మ అన్న? ఏం చెప్పలేదు బిడ్డ. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదంట, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదట, మా పెన్షన్లు తీసేస్తారట అంట. అయితే చెప్పిన నేను రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ. అమ్మ మీకు తెలుసు కదా పెన్షన్లు మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 50 రూపాయల పెన్షన్ నుంచి 500 రూపాయల వరకు పెన్షన్ చేసింది. భార్యాభర్తలు ఇద్దరుంటూ కూడా పెన్షన్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్ డబుల్ అవుతుంది అమ్మలారా మీకు చెప్తున్నాను. ఈ ఉచిత కరెంటు ఫ్యామిలీకి ఇంట్లోకి ఇస్తున్నారు కాబట్టి, లాస్ట్ టైం ఓడిపోయిన మహిళగా నేను మళ్ళీ నిలబడ్డా, వాళ్ళందరూ ఒకటై ఓడగొట్టిన నేను ఈరోజు నిలబడ్డా. మరి ఈసారి తప్పకుండా మా మహిళలు, మరి మా అన్నలు తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్నే వచ్చినా ఇక్కడ అనుకున్నా, ఒక్కదాన్ని ఉన్నా అనుకున్నా, కానీ ఇంతమంది నా ఎన్నుకున్నందుకు మీకు 2 చేతులెచ్చి జోడించి నమస్కరిస్తున్నా. గన్పూర్లో కాంగ్రెస్ జెండా ఎగరం ఖాయము, మెజార్టీతో నన్ను గెలిపియాలని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నా. మన పిసిసి జనరల్ సెక్రటరీ పాపం టికెట్ రాకున్నా రేవంత్ అన్నను సీఎం చేస్తా అని నేను క్యాండిడేట్